ఈరోజు మనతో పాటు ఉన్నారు కాళీమాత ఉపాసకురాలు సింధుమాత మాత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణంగా బాబాలు గాని మాతాజీలు గాని ఎలా అవుతారు వంశపారపర్యం లేదా చదువుల మధ్యలో ఆపేసి ఇట్లా అవుతూ ఉంటారని మన అందరి అభిప్రాయం కానీ మాతాజీ ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లోన కొనసాగి కొన్ని సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి అయినా సరే ఆ దేవతకి తనను తాను అర్పించుకుంటూ నిత్యం పూజలు చేస్తూ ఒక ఉపాసకురాలిగా మాత అవతరించారు అలాంటి మాతాజీతో ఈరోజు మనం మాట్లాడడం మన అదృష్టం అసలు మాతాజీ గారి ఎలా అయ్యారు ఇలా మాతాజీగా మాట్లాడడానికి ఆవిడ్ని ప్రేరేపించిన కారణాలు ఏంటి ఇలాంటివి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే చాలా సంతోషం అమ్మ మిమ్మల్ని కలవడం నిజంగా ఎంతోమంది నేను మీట్ అవుతాను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను కానీ ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే మీరు కొనసాగి ఎంఎస్సి కెమిస్ట్రీ సైన్స్ మీరు చేసింది చదివింది తర్వాత కంప్యూటర్ సైన్స్లో చదివారు కొన్ని సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే అందరికీ తెలిసిందే అంత ఒక హైఫై కల్చర్ అంత హైఫై కల్చర్లో మీరు ఉండి కూడా ఆ దేవతకి నేను సేవలు చేయాలి ఆ దేవతని నేను ఒక సేవకురాలని ఆ దేవత నేను ఒక పని మనిషిని అనుకొని ఇంకా అంత ఏమంటారు సాఫ్ట్వేర్ అంటేనే ఒక కంఫర్టబుల్ లైఫ్ అంత కంఫర్టబుల్ లైఫ్ని మీరు వదిలేసి అసలు ఈ ఈ దారిలోకి మీరు వచ్చారంటే అసలు నాకు ఫస్ట్ చెప్పగానే నాకు నమ్మశక్యం కాలేదు నిజంగానే ఇట్లా జరుగుతారా అంటే మనం తెలుసుకుంటే మాతాజీలు బాబాలు సాధారణంగా చదువులు ఆపేసో లేకపోతే వంశపారపర్యంగా అవుతూ ఉంటారన్నారు అవుతూ ఉంటారు అనేసి అంటూ ఉంటారు కానీ ఇలా రావడం మాత్రం చాలా అద్భుతమని నేనైతే అనుకుంటున్నాను సో అలాంటిది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా నా అదృష్టం అమ్మ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మా ప్రేక్షకులకు వివరించండి ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ నా జర్నీ అనేది ఎలా మొదలైందంటే మా తాతలు భద్రకాళి ఉపాసకులు మా నాన్నగారు వాళ్ళ తండ్రి భద్రకాళి ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళు 5 మంది అన్నమాట అందులో మొదటి ఆయన సన్యాసం తీసుకుని యోగిగా మారి హిమాలయాలకు వెళ్ళిపోయారు తర్వాత మిగిలిన 4 అన్నదమ్ముళ్ళు ఇలా భద్రకాళిని ఉపాసన చేసేవాళ్ళు అలా తరతరాలుగా మాకు ఆ ఉపాసన అమ్మవారి అనేది మాకు ఉందన్నమాట నేను 7th క్లాస్ చదివేటప్పటి నుంచే అమ్మవారి ఆలయానికి భద్రకాళి ఆలయానికి వెళ్ళటము అమ్మవారికి పూజలు చేయటము అలా అలవాటు ఉండేది నాకు ప్రతి శుక్రవారం మంగళవారం స్కూల్కి వెళ్ళినప్పుడు వెళ్ళేదాన్ని అది నా జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది అన్నమాట నేను 7th క్లాస్ నుంచి అమ్మవారికి అలా పూజలు చేయడం అలా విగ్రహాన్ని తాకడము దానివల్ల మామూలుగా ఏం జరుగుతుందంటే విగ్రహాన్ని తాకి పూజ చేయడం వల్ల మనకు మామూలుగా తేజస్సు ఓజస్సు అనేది పెరుగుతుంది దానివల్ల నేను అలా పూజలు చేసిన ఫలితమో ఏమో తెలియదు కానీ మా నాన్నగారు మంచి రాజకీయాల్లో మంచి వృద్ధిలోకి వచ్చారు తర్వాత అది ఒక అడక్షన్గా మారింది మాకు ఒక ఆలోచన అన్నమాట అక్కడికి వెళ్ళి పూజలు చేస్తే మంచి జరుగుతుంది అంటే అమ్మవారు మాకు అప్పటి నుంచి చాలా నిదర్శనాలు ఇచ్చింది అన్నమాట మాకు ఒక అలవాటు అది వారానికి 2 సార్లు వెళ్ళి అక్కడ ఆ కాళీకి పూజ చేయడం అలా చేసే కొద్ది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేను 10th క్లాస్ అనుకుంటాను గంగమ్మ జాతర జరిగినప్పుడు నాకు ఒక రకమైన వైబ్రేషన్ అనేది నేను ఫీల్ అయ్యాను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక రకమైన వైబ్రేషన్ని ఫీల్ అయ్యాను గంగ జాతర జరుగుతున్న సమయం అనుకుంటాను అది ఒక వైబ్రేషన్ లాగా ఫీల్ అయ్యి ఒక మొత్తం నా చుట్టూ అంతా అమ్మవారే ఉన్నట్టు ఒక అలౌకికమైన ఎక్స్పీరియన్స్ అనేది నాకు వచ్చింది అంటే ఫస్ట్ టైం అట్లా అనిపించింది నేను 10th చదివేటప్పుడు అలా అనిపించింది నేను చాలా మందికి చెప్పినప్పుడు నాకు ఇలా అమ్మవారు కనిపిస్తూ ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం హేళన చేసేవాళ్ళు అన్నమాట అప్పుడు నేను సైన్స్ చదివేదాన్ని కదా దీని మీద నేను ఎందుకు రీసెర్చ్ చేయకూడదు అసలు అమ్మవారు ఎలా దర్శనం ఇస్తుంది అమ్మవారు నిజంగా ఉందా నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది అందరికీ ఎందుకు కనిపించట్లేదు అనే ఒక ఆసక్తి నాలో ఉండేది దానివల్ల నేను ఎక్కువ అమ్మవారి టెంపుల్ ఇంకా పెంచాను అంటే నాకు అలాగా ఎక్స్పీరియన్స్లు రావటము ముందు ఏదైనా జరగబోతుంది ఇంకా రేపు ఎవరైనా వ్యక్తి నన్ను కలవబోతున్నారంటే ఆ రోజు దర్శనం రావటము అతని పరిస్థితి అనేది నాకు కనిపించడము ఇలా జరగటం వల్ల నాకు అది చాలా మంచిగా అనిపించేది అంటే భవిష్యత్తు ముందుగానే చూసా ఆ రోజు రాత్రి కనిపించేది అమ్మవారు స్వప్నంలో దర్శనాలు ఇవ్వటము అలాగా మాకు బాగా కలిసి వచ్చింది మా నాన్నకి అందుకని మేము ఇంకా ఎక్కువ చేసాం అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళటము పూజలు చేయటము
నేను నేర్చుకున్నానన్నమాట రీసెర్చ్ చేసి తర్వాత అమ్మవారికి ఏ పద్ధతి ద్వారా పూజ చేయాలి అనేది నేను 10th లోని కొన్ని మన పూర్వీకులు తీసుకున్న గ్రంథాలను చదవడం వేదాలు చదవడం అసలు అమ్మవారు అంటే ఏంటి మనిషికి ఒక అమ్మవారికి ఎలా కనెక్ట్ అవుతుంది అమ్మవారి తత్వం ఏంటి ఇలా దీని మీద రీసెర్చ్ చేయడం నేను మొదలు పెట్టానన్నమాట నేను రీసెర్చ్ చేసినప్పుడు అది ఒక ఉపాసన ఉపాసన బలం వల్ల దేవతలు దర్శనాలు ఇస్తారు అనేది నాకు ఎక్స్‌పీరియన్స్ లోకి వచ్చింది ఓహో అమ్మవారు ఉపాసన చేస్తే దర్శనం ఇస్తుందా కానీ నేను ఉపాసన చేయలేదు కదా మామూలుగా వచ్చింది కదా దర్శనము ఇక్కడ ఈ విధంగా నేను ఆలోచించడం మొదలు పెట్టానన్నమాట తర్వాత కొన్ని గ్రంథాలు కొంతమంది యోగులు వీళ్ళ జీవిత చరిత్రలు నేను తీసుకున్నప్పుడు అమ్మవారు జన్మ జన్మలుగా ఒక ఆత్మ అనేక శరీరాలు ధరిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ జన్మల పరంపర ఆ పుణ్యము అదంతా ఫార్వర్డ్ అయిస్తా ఉంటుంది జన్మ జన్మకి అనే విషయం నేను తెలుసుకున్నాను నాకు అర్థమైన విషయం ఏమంటే నేను ఏమైనా పూర్వ జన్మల్లో బాగా ఉపాసన చేశానేమో అమ్మవారు అందుకే నా కోసం ఈ జన్మలో వచ్చిందేమో అలాంటి అనుభూతి నాకు కలిగిందన్నమాట ఓకే చాలా మందికి నాకున్న ఎక్స్‌పీరియన్స్లు మంచి ఉపాసకులు పెద్ద పెద్ద స్వాముల దగ్గరికి వెళ్ళి నేను చెప్పినప్పుడు ఇది చాలా గొప్ప విషయం చాలా పెద్ద పెద్ద యోగులకే వస్తుంది దర్శనాలు నీకు వచ్చిందంటే అది నువ్వు ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నావో ఎంత ఉపాసన చేసుకున్నావో ఈ జన్మలో నీకు ఇలా సిద్ధించింది అన్నారు అప్పుడు నాకు ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్నమాట అంటే అమ్మవారు నా కోసం వచ్చిందంటే నేను ఎప్పుడో ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను అని నేను నా చదువు అదొక దారిలో ఉండేది ఉపాసన అనేది దేనికి అదే సెపరేట్ గా ఉండేది దీనిలో దాన్ని దానిలో దీన్ని నేను మిక్స్ అంటే ఎడ్యుకేషన్ ని కొనసాగిస్తూనే మీరు అమ్మవారిని ఆధారించారు ఉపాసన చేశారు నేను ఇంటర్ లో ఎంపీసి తీసుకున్నాను అన్నమాట అంటే సైన్స్ గ్రూప్స్ ఏ తీసుకుంటూ వచ్చాను సైన్స్ కి ఉపాసనలకి తంత్రంకి ఏమైనా సంబంధం ఉందా అని ఈ విధంగా ఆలోచించేదాన్నమాట అంటే భక్తిలో సైన్స్ అనేది ఏ విధంగా ఉంది ఇప్పుడు గ్రహాలు అనేది ఫారినర్స్ కనిపెట్టిన తర్వాత మనం బిలీవ్ చేస్తున్నాం కానీ ఒకప్పుడు మనం గ్రహాలు పెట్టి పూజ చేసేవాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన యోగులు ఋషులు అన్నమాట అంటే వాళ్ళు ఎలా చూడగలిగారు ఇది నా ఆలోచన అంటే వాళ్ళకి సూక్ష్మ దృష్టి ఉంది దూరదృష్టి ఉంది అనే నాకు ఆలోచన వచ్చింది అన్నమాట అంటే దివ్య దృష్టి ఉండడం నిజమే కదా వాళ్ళకి కనిపించింది నాకెందుకు కనిపించదు నాకు కనిపించింది మీకెందుకు కనిపించదు ఇలా ఆలోచించాను నేను ఇలా ఆలోచించడం వల్ల ప్రతి మనిషిలోనూ ఆత్మ అనేది ఒకటి ఉంటుంది దానికి శక్తి పెంచుకోవచ్చు దాన్ని పరమాత్మ దాకా విస్తరింపజేసుకోవచ్చు ప్రకృతితో ఉండే కనెక్టివిటీ వల్ల ప్రేమ అనే కనెక్టివిటీ వల్ల ఒక ఆత్మ అనేది అనేక అద్భుతమైన శక్తుల్ని పొందగలుగుతుంది అని నేను ఎక్స్‌పీరియన్స్ చెందాను ఎక్స్‌పీరియన్స్ చెందిన తర్వాతే నమ్మాను అలా అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానమే అన్నమాట నాది తర్వాత అమ్మవారు నాకు స్వప్నంలో కనిపించడము మంత్ర దీక్ష ఇవ్వటము ఫస్ట్ నాకు శ్రీ మహాలక్ష్మి స్వప్న దర్శనం ఇచ్చి మంత్ర దీక్ష ఇచ్చింది అన్నమాట అమ్మవారి స్వప్నంలో మంత్ర దీక్ష ఇచ్చింది ఇది ద్వాదశాక్షరి మంత్ర దీక్ష ఇచ్చింది మంత్ర దీక్ష ఇచ్చినప్పుడు నాకు తెలియదు నేను స్పాంటేనియస్ గా ఎవరో అమ్మవారు కనిపించింది పట్టుచీర కట్టుకొని మంత్రం ఇచ్చింది సరే నేను ఇది చెయ్యాలి అని సబ్ కాన్షియస్ లో నేను ఎప్పుడూ రెగ్యులర్గా ఇలా ఎక్కడికి వెళ్తున్నా ఏం చేసినా నా సబ్ కాన్షియస్ మైండ్లో మంత్ర జపం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరిని చూస్తున్నా మాట్లాడుతున్నా నేను ఇక్కడ ఉండను అన్నమాట ఆ పదాలు అనేది అలా స్పాంటేనియస్గా వస్తూ ఉంటాయి ఎప్పుడు మంత్ర జపం అనేది జరుగుతూ ఉండేది అలా చేసే కొద్దీ ఏమైందంటే సిద్ధ పురుషుల దర్శనాలు వచ్చింది అంటే శూన్యంలో తిరిగి కొన్ని రకాల శక్తుల్ని నేను చూడగలిగినాను అలా చూసిన తర్వాత బిలీవ్ చేసా ఓకే మన యోగులు మునులు వీళ్ళకి శరీరాలు వదిలే అంటే హిమాలయాల్లో కొంతమంది యోగులు శరీరాలు వదిలేసి తపస్సు చేసుకుంటూ ఉంటారు ఏదో ఒక ప్రదేశాన్ని ఆశ్రయించి అని ఉంది ఇది నిజమే అని నేను అప్పుడు బిలీవ్ చేసా ఎందుకంటే నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను నమ్మగలిగాను అప్పుడు తర్వాత మన హిందుత్వం అనేది ఒక అద్భుతమైన సైన్స్ ఇది చాలా అద్భుతమైంది దీన్ని అర్థం చేసుకోవాలంటే అంతో ఎంతో జ్ఞానం ఉంటేనే మనం అర్థం చేసుకోగలము అనే ఒక ఆలోచన వచ్చింది అన్నమాట తర్వాత ఆ మంత్రాసు సాధన చేసే కొద్ది దేవతా దర్శనాలు కలగటం స్వప్న దర్శనాలు కలవడం ప్రత్యక్షంగా అమ్మవారు ఒకసారి కాంతి రూపంలో దర్శనం ఇవ్వటం తర్వాత నాకు సాధన పెరిగే కొద్ది చాలా అర్థమయ్యాయి చుట్టూ ఉన్న పరిస్థితులు అంటే ప్రతి మనిషికి శక్తి అనేది ఉంటుంది జ్ఞానం పొందినవాడు ప్రతి ఒక్కరు అద్భుతమైన శక్తుల్ని పొందగలడు కాకపోతే నేను అది తెలుసుకున్నాను మిగిలిన వాళ్ళు అది తెలుసుకోలేకపోతున్నారు
అందువల్ల నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను అంటే అమ్మవారే నన్ను ఈ మార్గానికి తీసుకొచ్చిందన్నమాట ఇలా జరిగింది చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు